ముందుగా ఐదవ జ్ఞానభేరి ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంలో గత నాలుగు జ్ఞానభేరుల కంటే కూడా భిన్నంగా ఆల్ టైమ్ రికార్డ్ హైయెస్ట్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసిన జ్ఞానభేరి ఇది. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు, ఏంటి గత నాలుగు జ్ఞానభేరుల కంటే ఇక్కడ చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారంటే, ఇక్కడ ఒంగోలు స్టూడెంట్స్ అంతా కూడా ఎనర్జెటిక్, ఎంథూజియాస్టిక్ పిల్లలు, అందుకోసం పెద్ద సంఖ్యలో ఎన్రోల్ చేసుకున్నారు. 34,120 మంది ఈ జ్ఞానభేరిలో పార్టిసిపేట్ చేయాలని రిజిస్టర్ చేసుకున్నారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అటువంటి ఐదవ జ్ఞానభేరి కార్యక్రమానికి ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, ముఖ్యంగా ఎంతో అభిమానించే స్టూడెంట్స్తో అడ్రస్ చేయాలి, వాళ్లతో ఇంటరాక్ట్ కావాలి, అలాగే వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ, ఇన్నోవేషన్స్ అన్ని కూడా నేను స్వయంగా చూడాలి, వాళ్ళతో షేర్ చేసుకోవాలని ఆల్ ది వే ఇక్కడికి వచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో వేదిక పైన ఉన్న పెద్దలకు, అలాగే ఇక్కడికి వచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలుసు 2014లో కొత్తగా మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీకు తెలుసు. మన ఇష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని ఢిల్లీ పెద్దలు విడదీసినప్పుడు ఒక సమబద్ధత లేకుండా, ఒక సమన్యాయం లేకుండా ఆదాయం వచ్చే హైదరాబాద్ ని తెలంగాణకు ఇచ్చి అప్పులతో కూడిన 13 జిల్లాలతో కొత్త రాష్ట్రాన్ని మనకి ఇచ్చారు. ఒక రాజధాని నగరం లేదు, ఒక అసెంబ్లీ భవనం లేదు, ఒక సెక్రటేరియట్ లేదు, చివరికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చోవడానికి కుర్చీ కూడా లేకపోతే బస్సులో నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలెట్టారు. మరి ఇవన్నీ చేసుకుందాం పని డబ్బులున్నాయంటే దాదాపు 17,000 కోట్లు లోటు బడ్జెట్. 2014లో ఇది మన రాష్ట్ర యొక్క పరిస్థితి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న విజన్ కావచ్చు, ఆయన యొక్క హార్డ్ వర్క్ కావచ్చు, తనే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి వచ్చిందో మనం చూస్తా ఉన్నాం. నేను నిన్న మొన్న ఒక సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ వస్తే చూశాను, ఒక కారు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అది కియా మోటార్స్ ఈరోజు అనంతపురంలో కారు తయారు చేస్తా ఉంది. ఒక బస్సు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అశోక్ లైలాండ్ ఆంధ్రప్రదేశ్ లో తయారవుతా ఉంది. ఒక బైకు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, హీరో మోటార్ సైకిల్స్ ఇక్కడ తయారవుతా ఉన్నాయి. ఒక టైరు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అపోలో టైర్స్ ఆంధ్రప్రదేశ్ లో తయారవుతా ఉన్నాయి. ఒక సెల్ ఫోన్, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు రకాల సెల్ ఫోన్లు మొత్తం కూడా తిరుపతి హెడ్ క్వార్టర్ గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో తయారవుతా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే 2014లో కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇన్ని వేల కోట్ల లోటు బడ్జెట్ తోటి ఒక ఎక్కువ సిస్టమ్ లేని ఈ రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు వచ్చాయి. మరి అంతేకాదు, కొత్తగా ఒక్క ట్యాక్స్ వేయలేదు, ఎక్కడా కూడా ఒక్క పన్నులు పెంచలేదు, ఎక్కడా కూడా ధరలు పెంచలేదు. అయినా సరే ఏ ప్రోగ్రాం కూడా ఆపకుండా గతంలో జరుగుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ 24,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి. అంతేకాదు 200 రూపాయలు ఇస్తున్న పెన్షన్ ని 1,000 రూపాయలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి. ఇలా అన్ని చెప్పుకుంటా పోతే ఎన్నెన్ని వింతలు, విడ్డూరాలు ఈ రాష్ట్రంలో మనం చేశామో వేరేగా మీకు చెప్పనవసరం లేదు. భారతదేశంలోనే ఈరోజు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు, లేదు ఒక ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేకపోతే ఇతర పిరామిడ్స్ లో ఏమి తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ అనేది అందరికీ ఒక హాట్స్పాట్ గా తయారైంది. 1500 రోజుల పరిపాలనలో దాదాపు 531 అవార్డులు నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్కు వచ్చాయంటే ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఏ లెవెల్లో ఉందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మరి అటువంటి రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ప్రకారం లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా లోటు అనేది ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ పైన కనపడకూడదు, హైయెస్ట్ బడ్జెట్ ఎడ్యుకేషన్ కి ఇవ్వాలి, ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్ గా చేయాలి, ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి, ముఖ్యంగా పిల్లలకి మోరల్స్, వాల్యూస్ తో కూడిన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, వాళ్ళని రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా చేయాలనే ఉద్దేశంతో 15% ఆఫ్ ద బడ్జెట్, 25,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెడతా ఉంది. అందుకే ఒకప్పుడు భారతదేశంలో 17వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్
ఈ రోజు మూడో స్థానానికి చేరిందంటే దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సపోర్టు, ముఖ్యంగా పిల్లల్లో వచ్చిన సపోర్టు ఇవన్నీ కూడా కారణం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఒంగోలు జిల్లా రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా ఒక యూనివర్సిటీ లేని జిల్లా ఇప్పుడు దాకా ఏదన్నా ఉందంటే అది ఒంగోలు జిల్లా. మిగతా అన్ని జిల్లాల్లో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారికి ఇట్లా ఒంగోలు జిల్లాకి యూనివర్సిటీ లేదు అని చెప్పిన వెంటనే ఇమీడియట్ గా ఏమి ఆలోచించకుండా IIIT ఒంగోలులో పెట్టండి అని చెప్పని ఆల్రెడీ ఒంగోలుకి IIIT మనకి శాంక్షన్ చేశారు. అలాగే ఒక యూనివర్సిటీ కూడా కావాలంటే ఈ రోజు ఆయన యొక్క సువర్ణ హస్తాలతోటి ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలోనే మనకి ప్రకాశం జిల్లాకు కూడా ఒక ప్రిస్టేజియస్ యూనివర్సిటీ మనకి ఇక్కడ మనకి రాబోతా ఉంది. ఇలా ఎడ్యుకేషన్ పరంగా మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కూడా మనకి సమకూరుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా చప్పట్ల ద్వారా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ చాలా మంది పిల్లలు వచ్చారు, మీరందరూ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఆపర్చునిటీస్ అనేవి మామూలుగా రావు, ఆపర్చునిటీస్ ను మనం క్రియేట్ చేసుకోవాలి. మామూలుగా వచ్చే క్రైసిస్ ను కూడా ఆపర్చునిటీస్ గా క్రియేట్ చేసుకోవాలి. దానికి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ మన ముఖ్యమంత్రి గారు. బహుశా నాకు తెలిసి ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో ఆయనకు వచ్చినన్ని క్రైసిస్ ఏ రాజకీయ నాయకులు కూడా వచ్చుండవు. అన్ని క్రైసిస్ ఆయన ఫేస్ చేశారు. అయితే ఇక్కడ బ్యూటీ ఏంటంటే వచ్చిన ప్రతి క్రైసిస్ ను కూడా దాన్ని ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకుని ఇంకొక స్టెప్ ఆయన పైకెదుగుతూ వచ్చారు. మామూలుగా అమరావతి ఒక ఉదాహరణ మీకు. ఈరోజు మనకి రాజధాని నగరం లేదంటే దానికి దాదాపు 50,000 కోట్ల రూపాయలు మనం ఎస్టిమేట్ వేసుకున్నాం ఒక క్యాపిటల్ కి. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ కూడా తలదించుకునే విధంగా రాజధాని నిర్మిస్తామని చెప్పి సాయం చేస్తామని చెప్పని ఒక ప్రజా రాజధానికి 1500 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అదే పటేల్ విగ్రహానికి 3,500 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. అయినా సరే ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా డిమోరలైజ్ కాల, ఒక ఐడియా ఏదైతే తన ఐడియా ద్వారా ఈరోజు అమరావతి దానికి సాకారం చేస్తా ఉన్నారు. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా 33,000 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం సాయం చేయనంటే అమరావతి బాండ్స్ రిలీజ్ చేసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో పెడితే కేవలం ఒకే ఒక గంటలో 2,000 కోట్ల రూపాయలు ఆ అమరావతి బాండ్స్ రూపేణ డబ్బులు కూడా మనకి సమకూరిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తుచేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ఒక ఐడియా, ఒక ఇన్నోవేషన్స్, ఒక అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఏదైతే వచ్చినాయో వాటి ద్వారా ఇవన్నీ కూడా మనం చేసుకోగలుగుతా ఉన్నాం. అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ పరంగా మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరో పక్క ఫ్యాకల్టీ, వీటన్నిటితో పాటు ఏదైతే ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్ టెక్నాలజీ ఉందో దాన్ని కూడా అనుసంధానం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ని ఎడ్యుకేషన్ పరంగా 1 స్టేట్ చేయాలనే లక్ష్యానికి చేరువుగా వెళ్తున్నామని చెప్పిన కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, చివరిగా ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు, దాదాపు 34,000 మంది పిల్లలు ఎన్రోల్ చేసుకుని ఈ మీటింగ్ వచ్చారు. మీ అందరికి కూడా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేస్తా ఉన్నాను. మీరు లైఫ్ లో ఏం కావాలనుకుంటున్నారో స్పష్టంగా మీరు టార్గెట్ పెట్టుకోండి. మీకు ఒక గోల్ అనేది మీరు స్పష్టంగా మీరు ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ గోల్ ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు, డేర్ టు డ్రీమ్ అండ్ స్ట్రైవ్ టు అచీవ్ అని చెప్పని. ఏదైతే మీరు లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం రీచ్ కావాలంటే దానికేమీ షార్ట్ కట్స్ లేవు, దానికేమీ సీక్రెట్స్ లేవు, దానికున్న ఆల్టర్నేటివ్ అంతా కూడా ఒకే ఒకటి, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. ఎప్పుడైతే నువ్వు హార్డ్ వర్క్ చేస్తావో, ఎప్పుడైతే మీ తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారో, ఎప్పుడైతే మీ ఉపాధ్యాయుల యొక్క సపోర్ట్ తీసుకుంటారో, మీరు ఎంచుకున్న లక్ష్యం మీరు చేరుతారు. తప్పకుండా మీరు ఈ దేశం, ఈ ప్రపంచం గర్వించే స్థాయికి మీరు చేరుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వేదిక పైన చూస్తా ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, అలాగే అధికారులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, కన్సల్టెంట్స్ ఉన్నారు, రకరకాల ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు వేదిక పై నుంచి మీతో మాట్లాడడానికి వచ్చారంటే వాళ్ళు ఊరికే జస్ట్ లైక్ దట్ వాళ్ళు ఆ పొజిషన్కి చేరుకోలేదు. వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు, ఆ టార్గెట్ కష్టపడి దాన్ని సాధించుకొని ఈరోజు ఆ డయాస్ పైన కూర్చునే ఒక అర్హత వాళ్ళకు వచ్చింది. అందుకే భవిష్యత్తులో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన 34,000 మంది పిల్లలు కూడా భవిష్యత్తులో ఇలాంటి డయాస్ నుంచి మళ్ళీ మీరందరూ మాట్లాడాలి. మళ్ళీ మీరు ఇచ్చే మెసేజ్, ఇప్పుడు మీరు ఎలాగైతే పిల్లలు వింటా ఉన్నారో అప్పటి జనరేషన్ మళ్ళీ ఆ పిల్లని మోటివేషన్ పొందాలి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా
ఆ లెర్నింగ్ అనేది ఎప్పుడు ఆపకుండా కంటిన్యూస్ ప్రాసెస్ అది. ఖచ్చితంగా కొత్త విషయాలు ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక నిత్య విద్యార్థి అంటారు. ఇప్పుడు కూడా విద్యార్థి అంటే విద్యార్థి లక్షణం ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవటం. అలాగే మీరు కూడా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మీ మీద ఒక ఎక్స్పెక్టేషన్తో ఉందో అవన్నీ కూడా మీరు రీచ్ అయ్యే విధంగా ఉంటారని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో గత వారం రోజులుగా కూడా జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, జిల్లా మంత్రివర్యులతో పాటు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ స్టూడెంట్స్ ప్రోగ్రాం, ఎందుకంటే మిగతా ప్రోగ్రామ్స్ కంటే భిన్నంగా ఈ ప్రోగ్రాం టోటల్గా స్టూడెంట్స్ చేత, స్టూడెంట్స్ ద్వారా, స్టూడెంట్స్ కొరకే చేసుకుంటున్న ప్రోగ్రాం. ఎందుకంటే యాంకరింగ్ దగ్గర నుంచి, స్పీచెస్ దగ్గర నుంచి, ప్రతిది కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి ఎక్కడా దీంట్లో ప్రొఫెషనల్స్ లేరు. అందరూ కూడా స్టూడెంట్స్లో ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ల ద్వారానే ఈ ప్రోగ్రాం చేస్తా ఉన్నాం. ఇటువంటి ఒక ఇన్నోవేటివ్ ఐడియా, ఎందుకంటే ఒక్కొక్క జిల్లాకి 10 కోట్ల బడ్జెట్ పెట్టి 130 కోట్ల రూపాయలు ఈ జ్ఞానభేరి ప్రోగ్రాంకి స్పెషల్గా ఫండ్ పెట్టి ఎవరైతే ఇప్పుడు స్టాల్స్లో కొన్ని వాళ్ళు ఇన్నోవేషన్ ఐడియాస్ వాళ్ళు చూపించారు, కొత్త కొత్త క్రియేటివిటీ చూపించారు, అటువంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయండి అని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే ఒక స్టూడెంట్ ఒక ఇన్నోవేటివ్ ఐడియా, ఒక అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్తో ముందుకొస్తాడో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఈ జ్ఞానభేరి ద్వారా విద్యారంగానికి ఒక దశా దిశా నిర్దేశించే విధంగా, ఎడ్యుకేషన్ పరంగా గవర్నమెంట్ నుంచి ఏం కావాలో కూడా ఈ జ్ఞానభేరి ద్వారా అందరూ తెలుసుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్. కళను కనాలి, ఆ కళను సార్థకం చేసుకోవాలి. ఆ సార్థక